నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలను 100% అమలు చేసి మా నమ్మకం నువ్వే చెగనని ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తున్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అదే పనిగా ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను మంత్రి వేణు రామచంద్రపురం మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖండించారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు సైకోల ప్రవర్తిస్తూ ఎదుటి వారిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని విషయము ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. సంక్షేమాలు పంచడం ద్వారా ఈ రాష్ట్రం దివాలా తీసి ఆర్థిక పరిస్థితి లేదని చెప్పాం. ఈ నెలలో శ్రీలంకగా మారిపోయింది ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రచారం చేశాం. కేంద్రం నుంచి ఈ రాష్ట్రంలో కరోనా 2 సంవత్సరాలు ఉన్న తరుణంలో ఆర్థిక స్థితి దిగజారిపోతే దాని నుంచి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నాలు అడ్డుకోవడానికి ఎఫ్ఆర్బిఎంకి లోబడి అప్పులు తీసుకోవట్లేదని ప్రచారం చేశాం. ఇవన్నీ ఎందుకు సాగలేదు అనేటువంటి ఒక భయం, ఆ భయంతో సైకోల్గా మారిపోయి ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, అంటే గురివిందగింజ తాను నలుపెరగనట్లుగా, గురివిందగింజ తాను నలుపెరగనట్లుగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోయారు అనేటువంటి ఒక భ్రమలో, భ్రాంతిలో చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశాడే ఈ రాష్ట్రానికి, అది గమనించకుండా కేవలం ఏదో 4 మాటలు చెప్పేస్తే రాయటానికి ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, చూపించడానికి TV5 ఉంది, ABN ఉంది, ఈనాడు ఉంది, ఇలా వీరిని నమ్ముకుని వారు చేసే ప్రయత్నం. ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి తరుణంలో మా నమ్మకం నువ్వే జగనని ప్రజలు, జగనన్నే మా భవిష్యత్ అని యువత, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని ఆదరిస్తూ ఉంటే 2 మాటలు మనం వింటా ఉన్నాం. పదే పదే ప్రతిపక్షం విఫల ప్రతిపక్షంగా, అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల జీవన స్థితిని దిగజార్చినటువంటి ప్రభుత్వం ఆనాడు, దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 23 స్థానాలు, కేవలం 600 పేజీల మేనిఫెస్టోను ప్రకటించి 6 హామీలు కూడా అమలు చేయనటువంటి చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు, దానికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్, ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకుపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత నిర్ణయాలు, కేవలం ప్రచార ఆర్భాటం ద్వారా తాను లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకుని కదా 2019లో ఓటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికోసం ఓటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం 2 పేజీల మేనిఫెస్టో. నవరత్నాలు అంటే పేదల యొక్క జీవితాలు గొప్పగా మారాలన్నా వారు ఏదైతే పేదరికం అనేటువంటి ఒక రోగం చేత బాధింపు పడుతున్నారో దానికి ట్రీట్మెంటే నవరత్నాల్లో వారు ప్రకటించారు. సంపాదించి తన కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలని ఆలోచించేటువంటి ఒక తండ్రి పేదవాడు బీసీ, విద్య కోసం తన పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలి, ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి విద్య లేదని బాధపడుతున్నటువంటి వారికి ఇవాళ ఇంగ్లీష్ మీడియంనే గ్రామాల్లో తీసుకొచ్చాడు, నాడు నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేశాడు. కన్నుని చూడలేకపోతున్నారా? కేవలం ఏదో విమర్శ కోసమే మాట్లాడుతున్నారా? సరైనటువంటి త్రాగునీరు ఇవ్వలేదు మీరు, సరైనటువంటి టాయిలెట్ ఇవ్వలేని మీరు, సరైనటువంటి పాఠశాల ఆవరణ బాగు చేయలేని మీరు, ఇవన్నీ మీరు కదా చేస్తుంది. ఆ విద్య ఈ పేదవాడికి, ఈ బీసీకి, ఈ ఎస్సీకి, ఈ ఎస్టీకి, ఈ మైనార్టీ అందుతుందని భయంతో కంపించిపోతున్నారే, ఇది వాస్తవం. ఆ రోజు నీకు తెలీదా ఒక ముసలమ్మ ఉదయం 6 గంటలకు పెన్షన్ పొందుతుంది ఇవాళ? ఆ ముసలమ్మ 6 గంటలకు అవసరమైతే కొంత వేరే కార్యక్రమాలు ఆలస్యమైన నువ్వు చేసే ప్రచారం ఎవరు నమ్ముతారు? లోకేష్ అంటా ఉంటాడు, మొన్ననే ఎవరైనా గీత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఎక్స్క్రేషియా నేను వస్తే ఇస్తానంటాడు, ఎవరైనా ఇచ్చేది
ఆల్రెడీ చూన్నా జీవో చూసుకో. అలాగే పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే వాళ్ళకి 10 లక్షలు ఎక్స్క్రేషియా ఇచ్చి ఉన్నాం. గులగరణ జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం, చేసి చూపిస్తాం. ఆ రోజు నువ్వు మాట్లాడలేవు, కేవలం జరగని పనులు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ కోసమే ప్రయత్నించారు. సిగ్గుండాలి. ఈ భారతదేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని మొట్టమొదటిగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. ఏ మీ నాయకుడి పేరు పెట్టాడా? దేశంలో చక్రం తిప్పారన్నాడే, కేంద్రంతో సఖ్యతగా ఉన్నాడే, బీజేపీతో కలిసి నడిచాడే. ఏ రోజైనా అప్పుడు ఈ సమస్యలు గుర్తు రాలేదా? మా నమ్మకం నువ్వే జగన్ అంటే ఈ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది సైన్యం ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటికి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి మంచి ఏమిటి, గత ప్రభుత్వంలో ఇటువంటి మంచిని ఈ కుటుంబానికి జరిగిందా అని ప్రశ్నించి వారి యొక్క సంతృప్తిని తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత గగ్గోలు పెడతా ఉన్నారు, గోల పెడతా ఉన్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే. బీసీల గురించి మాట్లాడటానికి మీకు ఎక్కడో అనుకుంది. ఆ రోజు నాయి బ్రాహ్మణులు వెళ్ళి అడిగారు దేవాలయాల్లో మాకు సముచితమైన స్థానం ఇమ్మనంటే ఏయ్ తోకలు కత్తిస్తారు, ఏమనుకున్నావు, ఎవడయ్యా రానిచ్చాడు సెక్రటరియట్లో అన్నాడు చంద్రబాబు. మర్చిపోయారా? ఇదే బీసీ నాయకులు వారు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు మంత్రులుగా ఉన్నా, శాసనసభలో ఉన్నా, శాసనమండలిలో ఉన్నా, ఈ బీసీ సమస్యల మీద మీరు తీవ్రంగా స్పందించాల్సి ఉండి స్పందించకుండా కేవలం అతను చేసిన పనులను బదిలీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు.